మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధాన పారాదుల్లో నా ఎదుట చేరి ఉన్న దేవుని బిడ్డలందరికీ, అలాగే దూరాన సమీపాన యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో హోసన్న మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వర్తమానంలోకి వెళదాం. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం డెబ్భై ఐదో వాక్యం ఆల్మోస్ట్ చివరికి వెళ్ళిపోతే నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. లూకా సువార్త మొదటి అధ్యాయం 75లో బాగా చివరికి వెళ్ళిపోతే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై, అంటే మన జీవిత కాలం అంతా ఎవరికీ భయపడకుండా, దేనికి భయపడకుండా, ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే మొక్కవని ధైర్యముతో దేనికి భయపడకుండా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ, ఈ రక్షణ. కొంచెం పైకి వెళదామా? పైకి అంటే మందిరంలోకి కాదు, పై పై మందిరానికి కాదు. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి, ఇవి కూడా గుర్తుపెట్టుకున్న రెండు మాటలు. ఒకటి, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి ఆయన తప్పించి రక్షణ కలుగజేసి. చివరికి వస్తే మన జీవిత కాలం అంతయు, మన జీవిత కాలం అంతయు నిర్భయులమై, నిర్భయులమై భయం లేకుండా ధైర్యము, సంపూర్ణమైన ధైర్యము కలిగిన వాళ్ళమై భయము లేకుండా, భయము లేకుండా, భయం లేకుండా. ఒక్కసారి గనక భయానికి, పిరికితనానికి నీవు గనక చోటిస్తే, ఇక నీవు చచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తుంది ఆ భయం. ఒక్కసారి గనక దానికి చోటిస్తే సూక్తి పిరికోడు, పిరికోడు ప్రతి క్షణం చచ్చిపోతుంటాడు. ధైర్యవంతుడైతే ఒక్కసారే చచ్చిపోతాడు. ఇందాక మనం 34వ కీర్తనలో చదువుకున్నాం, నేను యెహోవా యొద్ద మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, ఎందరైతే ఈ సన్నిధిలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ నా దేవుని మాటలు వింటున్నారో, ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరూ పూర్ణమైన వినయభావంతో, లేక యోగ్యమైన మంచి మనస్సుతో, విశ్వాసము నిరీక్షణతో నా దేవుని మాటలు ఆలకించండి. అంతకు మించి పదే 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 ఉచ్చరించాలి, ఉచ్చరించాలి. పదే 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 ఉచ్చరిస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తించమని కాదు నేను చెప్పేది. మీకు సంగతి చెప్తా. ప్రార్థనకు వచ్చే ఒక సహోదరి, బంధువులు ఇంట్లో ఏదో పేరెంట్ ఉంటే
వేరే గ్రామం పిల్లల్ని స్కూల్కి పంపించి సాయంత్రం పిల్లలు వచ్చేసరికి వచ్చేసింది. ఆ ఊళ్ళో అమ్మోరు అంటే వాస్తవంగా దాన్ని అమ్మోరు అంటారు, ఇంకొక భాషలో తడపరు అంటారు, ఇంగ్లీష్లో అయితే లిటిల్ ఫ్లాక్సా. అదేంట్రా చికెన్ ఏంటి ఫాక్స్ ఏమిట్రా, కోడి నక్క. తెలుగులో చెప్పాలంటే కోడి నక్క జబ్బు. నేను లిటిల్ ఫ్లాక్స్ అనుకుంటున్నాను, చికెన్ ఫాక్స్. తెలుగులో ఏమంటారు దాన్ని ఇక్కడ? పొంగు, తడపర, అమ్మోరు అంటారు. ఆ ఊళ్ళో ఉంది, ఈ సిస్టర్ గారు వెళ్ళేసి వచ్చిన ఊళ్ళో ఉంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి శుభ్రంగా స్నానం చేయించేసి ముగ్గురికి భోజనం పెట్టేసి, ముగ్గురు పిల్లలకు భోజనం పెట్టేసి అర్జెంటుగా మంచం మీద పడుకోమని చెప్పి దుప్పటి కప్పింది. సాయంత్రం 5:30, మమ్మీ ఏంటి మమ్మీ డై. ఆ ఊరంతా పొంగు ఉంది, అమ్మోరు ఉంది, తడపర జబ్బు ఉంది, చికెన్ ఫాక్స్ ఉంది, ఆ ఊరంతా మీకు కూడా వచ్చింది, పడుకోండి. ఒకవేళ మీరు బయట తిరిగితే మీకు వచ్చుద్దిరా అనే మాట రావట్లే, మీకు వచ్చుద్ది, పడుకోండి. అంటే మన ఉచ్చారణ దోషం రే, ఆ ఊరంతా ఉంది, మీకు కూడా వచ్చుద్ది. ఏం చెప్పాలి? మీరు కనుక బయట తిరిగితే వస్తుందిరా మీకు, వద్దు నా మాట అని పడుకోమంటే అది వేరు, మీకు వచ్చుద్ది, పడుకోండి. ప్రతి అరగంటకు ఒకసారి రావడం, దుప్పటి తీయడం, చూడడం, పడుకోవడం. సొక్కా తీయడం, చూడడం, పడుకో. ఎందుకంటే వీడు విశ్వాస కదా. దేవుడు తదాస్తు అంటే ఆమెను రాత్రి 11:00 దేవుడు దాని ముగ్గురికి వచ్చింది. నేను చెప్పానా వచ్చుద్దని పిల్లలు అంటారు, నువ్వు చెప్పావు కనుకనే వచ్చింది. మేము అసలు బయట ఆడితేగా, అసలు బయట తిరిగితేగా మేము అసలు గాలి తిరుగుళ్ళు, నువ్వు చెప్పావు కనుక వచ్చింది. ఉచ్చారణ దోషం, పదే పదే ఉచ్చరించమంటే ఏం ఉచ్చరించాలి? ఏదైతే విశ్వసించావో, నేను చూడండి చెప్తున్నానా, నాకు రాదు మీకు ఇంకా క్లియర్గా చెప్తా. 13వ తేదీ మంగళవారం నేను విజయవాడ గంగూరు మీటింగ్కి వెళ్ళాను. కూర్చొని 12:30 వరకు వాక్యం చెప్పా, ఇంచుమించు 3 గంటలు వాక్యం చెప్పా. చెమటలు కక్కుతూ వాళ్ళకి మైక్ ఇచ్చేసి నడుచుకుంటూ, ఇంచుమించు 10,000 మంది వచ్చి ఉంటారు నడుచుకుంటే కార్యక్రమం. నాకు బాగా తెలిసిన కుటుంబం, ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా టెక్స్ట్ పెట్టారు నాకు. ఇక్కడికి వచ్చాక టెక్స్ట్ వచ్చింది నాకు. ఇక్కడ నేను ఆ కార్యకి కూర్చుంటే డోర్ లాగి, భాష్కర్ లోపల నా సీట్లోకి పెట్టేసి, భాష్కర్ పచ్చడి పెట్టాడు అక్కడ పచ్చడి తింటలేదు. తింటాను మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను అబద్ధం చెప్పట్లే, తింటానులే. 2 రోజుల తర్వాత ఆ ఇంట్లో అందరికీ కరోనా. ఇంకొక కుటుంబం, భార్య, భర్త, వాళ్ళ బిడ్డ 8 సంవత్సరాలు, వాళ్ళు అట్లాగే మాట్లాడు, వాళ్ళకి నాకు రాదు, చెప్తున్నాను కదా నాకు రాదు. నిన్న నేను మీటింగ్లో ఉన్నాను విజయవాడ రమేష్ పాస్టర్ గారు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడని ప్రేర్ అయిపోయిన తర్వాత చూస్తానా, మీ హెల్త్ ఎలా ఉందంటే పర్ఫెక్ట్ రమేష్. ఎక్కడున్నారు? కొల్లేరు. చర్చి ఓపెనింగ్ చేసి ఇంచుమించు 3 గంటలు వాకింగ్ చెప్పి బయలుదేరాను, ఏలూరు వెళ్తున్నాను. అని మీ హెల్త్ బాగుంది కదా, బాగుందా, సైకిల్ వేసుకుని రమ్మంటావు విజయవాడ కన్నా? కాదన్నా,
అంటే ఫేస్బుక్లో ఎవరో పెట్టారన్న మీ ఫోటోలన్నీ. ఈ మధ్య మీరు ఎక్కడో చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళారంట, ఆ కుటుంబం అంతటికి కరోనా అంట, మీకు కూడా వచ్చిందని పెట్టారంట. నాకు రాదు, నాకు రాదు. ఇది విశ్వాసం. నాకు రాదని చెప్పి సొక్క ఇప్పుకు తిరిగాను అనుకోండి, పాడి కట్టడమేక. నేను తీసుకునే జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను, నేను తీసుకునే జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ హెల్ప్, చిన్న లాజిక్. గాల్లో దీపం పెట్టి ఆరిపోకూడదు, ఆరిపోకూడదు, భగవంతుడే కాపాలంటే హౌ? పగిలిపోతావుడా? గాల్లో దీపం పెట్టేవా? హలో దీపం పెట్టేవా? నీవంతు చేయి పెట్టేసి రిమైనింగ్ హెల్ప్ కోసం ప్రభువుని అడగాలి. రాత్రి 9 గంటలకంత దిట్టంగా 3 పళ్ళ్యాలు తిని, ఇంత పొల్లటి పెరిగేసుకొని అన్నం తిని, రేపు తెల్లవారితే పరీక్ష, తెల్లవారితే పరీక్ష, ఫైనల్ ఎగ్జామ్స్. ప్రభువా, దుబాయ్ దుప్పటి కప్పుకొని, దుబాయ్ దుప్పటి తమ ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చు ర్యాంక్ ఎంతో. పేడ పిడకలు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. రాత్రి మగలు కష్టపడి చదివి చదివి కాస్త జ్ఞాపక శక్తి ప్రభువా. దానియేలు గ్రంథంలో ఉన్నట్లుగా ఎంతటి కఠినమైన ప్రశ్నకైనా ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అస్సలు బుక్కు పట్టరు, అస్సలు పుస్తకం పట్టుకోరు, ప్రభువే చూసుకుంటా. హౌ? దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై అది. యోబు అంటారు, ఏది వస్తుందని నేను భయపడ్డానో, ఏది వస్తుందని నేను భయపడ్డానో. సామెతల్లో ఏముంటుంది? భక్తిహీనుడు ఏది వచ్చునని భయపడతాడు, అదే వాడికి వచ్చుందట. భక్తిహీనుడా? అలాగైతే యోబు భక్తిహీనుడా? ఏది వస్తుందని నేను భయపడ్డాను, అదే వచ్చింది. భక్తిహీనుడు అని నేనన్ను, ఎందుకంటే నాకు అంత అర్హత లేదు. బట్ వన్ థింగ్, మనస్సులో ఆ ఆలోచనలతోనే ప్రతిరోజు పిల్లల్ని లెగిపి పిల్లల్ని లేపి, దేవుడికి విరోధంగా పాపం చేసేవా? చేయలేదు డాడీ, చేసుంటావు, చేసుంటావు. అసలు ఆ ఆలోచనే రాదు డాడీ. నువ్వు చెప్పే వాక్యాలకి, నువ్వు చేసే పనికి ఇంట్లో టీవీ లేదు, నెట్ కనెక్షన్ లేదు, పాటలు తప్ప వాక్యం తప్ప ఏమి లేదు మన ఇంట్లో. మాకు అసలు పాపం అనే ఆలోచన రావట్లేదు. చేసుంటావు, చేసుంటావు అని ప్రభువా నా బిడ్డ ఒకవేళ చేసుంటాడేమో నాయన, ఇదిగో వాడి పాప పరిహారార్థ బలి. దేవుడు వద్దంటున్నాడు. అరే వాడు చేయలేదురా, చేసుంటాడేమో ప్రభువా. ఇదే మూర్ఖత్వం అంటే, ఇదే మూర్ఖత్వం అంటే. మరి యోబు జీవితంలో ఎందుకు వచ్చాయి శ్రమలు? ఏది వస్తుందని నేను భయపడ్డానో, భయపడబట్టే పిల్లల కోసం బలు అర్పించడం, బిక్కు బిక్కుమంటూ బతకడం, ఇవన్నీ అందుకే. దేవుడు మనల్ని విడిపించింది దేనికి? దేవుడు మనల్ని రక్షించింది దేనికి? ఓ 1 సంవత్సరం రోజులు భయం లేకుండా బ్రతికి మిగతా 4 నెలల పాటు భయపడుతూ బ్రతకమని కాదు. జీవితకాలమంతా, మన జీవితకాలమంతా నిర్భయులమై ఏ విషయానికి కూడా భయపడకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలి. పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సన్నిధిలో మనము బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునగాక. సరే, భయం అనేది ఎలా ఉంటుంది? ఈ ఇప్పుడు 12 గంటలకంతా ముగించేస్తాను, సెకండ్ హాఫ్ రాత్రికి చెప్తాను. అసలు భయం అనేది ఎట్లుంటుందని కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొదటిది ఈవుల్, కీడు. చదువుతారా మాట 23వ కీర్తన 4వ వాక్యం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అపాయము లేక కీడు, ఈవుల్, కీడు కలుగుతుందేమోనని భయం. తలలు పైకెత్తారు, ఎక్కడికైనా బయలుదేరారు,
ఎక్కడికైనా బయలుదేరారు, పిల్ల అడ్డం వచ్చింది అనుకోండి, చెప్పండి, నిజంగా చెప్పండి, ప్రయాణం చేస్తారా? చేయరు. నల్ల కుక్క అడ్డం వచ్చింది అనుకోండి, మరి నల్ల కుక్కకి బొచ్చు కుక్కకి తేడా ఏముంటుందో తెలియదు, కుక్క కుక్కే కదా. ఏదైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు విధువరాలు అడ్డొచ్చి ఎదురొచ్చింది అనుకోండి, విధవరాలు గురించి ప్రసంగం రాసినండి, ఏది టైం సరిపోవట్లేదు నాకు. కొత్త మందిరం ఓపెన్ అయిన తర్వాత విడతల వారీగా విధవరాలకు ఒక్కోటం, ముత్తైదులకు ఒక్కోటం, కొండగత్తెలకు ఒక్కోటి, కొండగత్తెలు అంటారు, అన్ని క్యాడర్లకి, అన్ని క్యాడర్లకి అన్ని క్యాడర్లకు సరిపడ వర్తమానాలు సగం సగం రాసి పెడతా ఉంటాను. మందిరం అయిపోయిన తర్వాత చేస్తాను, అవన్నీ ఏర్పాటు చేస్తాను. విధవరాలు ఒక ఇంట్లో, ఒక ఇంట్లో ఒక విధవరాలు ఉందంటే అది ఆశీర్వాదం. అదే మామూలుగా సమాజ రీత్యా ఒక విధవరాలు ఉంది అంటే ఆ ఇంటికి అది ఆశీర్వాదం. చెప్తాను, చాలా విషయాలు రాస్తూ ఉన్నాను నేను, ఎందుకంటే ఎంత ఓరటను కలుగు చేసే వర్తమానం అది. ఆ విధవరాలు అనేది అది చిన్న వయసా, నడి వయసా, వృద్ధురాలు అనేది తర్వాయి. విధవరాలు ఒక ఇంట్లో ఉందంటే ఇక సమస్తము తన దేవుని మీదే ఆధారపడి ఉంటుంది. కనుక ఆ విధవరాలు మన ఇంట్లో ఉండి మన కోసం స్తుతి చెల్లించడమే గొప్ప భాగ్యం. తెలియక కసరమాకండి, తిట్టమాకండి, చులకనగా చూడకండి, ఏదో జాలిగా చూడమాకండి. చచ్చిపోవాలనిపిస్తుంది వాళ్ళకి, మీ జాలి అక్కర్లేదు, దేవుని యొక్క కరుణా కటాక్షం ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఆయన మీద ఆధారపడి ఉంటారు కనుక. వర్తమానాలు చెప్తా. మొదటిది ఈవుల్, రెండు న్యాయాధిపతుల గ్రంథం 6:27. ఎందుకు భయం వచ్చుద్దంటే అకస్మాత్తుగా మనం ఊహించని ఒక విషయం కనుక జరిగితే, ఒకటి కనుక చూస్తే భయం వస్తుంది. ఒకటి ఈవిల్, రెండు ఎక్స్ప్లాయిడ్స్. 6:27 న్యాయాధిపతి. ఆరు ఇరవై ఏడు ఏం చేశాడు? ఒక విశేషమైన కార్యం, ఒక విశేషమైన కార్యం, ఊహించని ఒక అద్భుతం జరిగినప్పుడు భయపడతాం. కావాలంటే మీరు గమనించండి, జకరియా దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉంటే దేవదూత వచ్చి నిలబడ్డాడు, జకరియా భయపడ్డారు. గాబ్రియల్ దేవదూత మరియమ్మ తల్లి దగ్గరకు వస్తే మరియమ్మ తల్లి, ఎందుకు వాళ్ళకి తెలుసు కదా దేవదూత రెక్కలు కట్టుకొని ఉంటాడు, తెల్లగా ఉంటాడు, తెలుసు కదా వాళ్ళకి భయపడ్డం దేనికి? ఒక విశేషమైన ఒక కార్యం జరిగినప్పుడు జస్ట్ మనం భయపడతాం. మూడు, శత్రువులు, ఎనిమీస్. నిర్గమ 14:10. ఫరో ఎవరు? శత్రు, ఎనిమి. ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి చూసి ఐగుప్తీయులు తమ వెనుక చాలు మిక్కిలి భయపడి. నాలుగో మాట, అప్పటి వరకు మర్మగర్భితముగా ఉన్న విషయాలు
అప్పటి వరకు మర్మ గర్భితంగా ఉన్న సంగతులు ఒకవేళ ఎక్స్పోజ్ అయిపోతాయేమోనని భయం. నేను నాలుగో మాటగా రాసుకున్నాను, ఎక్స్పోజర్. నిర్గమ 2:14, నిర్గమ 2:14, ఎవడరా నిన్ను నియమించింది మోషేగా? ఎవరికి తెలియదు అనుకో మాక, నిన్న నువ్వు ఒక ఐగుప్తిని చంపేశావు కదా, నిశ్చయముగా ఈ సంగతి బయటపడిపోతుందేమో, బయటపడిపోద్దేమో, బయలుపడిపోద్దేమో, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు నేను చేసిన తప్పుడు పని, ఒకవేళ ఎక్స్పోజ్ అయిపోద్దేమో భయం. నేను చెప్తున్న మాటలన్నీ మీకు అర్థమవుతున్నట్టున్నాయి. 1, ఈవుల్ కీడు. 2, ఎక్స్ప్లాయిడ్. 3, ఎనిమీస్. 4, ఎక్స్ప్లోజర్. 5, సిగ్గు. ఆదికాండ 3:10, తోటలో నీ స్వరాన్ని వినినప్పుడు. ఎందుకు భయం? సిగ్గులేని పని చేశారు గనక భయం. సిగ్గు ఎగ్గు లేకుండా సమాజంలో మనం ఇటు చేస్తే బాగోదేమని తెలిసి కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే ఈ పని చేశాడో సిగ్గు చేత, ఎంబారస్మెంట్. 6, దేనికి భయం అంటే సావంటే భయం. కొంతమందికి ఎండ్ ఆఫ్ లైఫ్. పర్లేదు పాస్టర్ గారు, ఇంతవరకు నేను బ్రతికిన బ్రతుకు చాలు, చావైనా సరే. ఈ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి శుభ్రంగా భోంచేసి చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువా తలకు పోసుకోండి, తలస్నానం చేసి ప్రభువా చాలు, ఇంత మట్టుకు నేను బ్రతికిన బ్రతుకు మీరు ఇచ్చిన ఆయుష్కాలం చాలు నాకు, ఇదిగో పడుకుంటున్నా, ఏసీ కూడా వేసుకోండి, లస్సి తాగి పడుకోండి చాలు ప్రభా, నన్ను తీసేసుకో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్లెళ్ళు చెప్పండి, ఎవడు చెవిటిదై ఉంటుంది, సౌండ్ సరిగా వినపడక అలేలుగా ఉంటుంది. ఎవరో ఎనీబడి ఎల్స్ వస్తుందే, మరి చిన్న జ్వరం వస్తే పరిగెడుతున్నారు హాస్పిటల్కి, అందరికీ భయమే. ఏబి మాస్లామన్ గారు చెప్తూ ఉండారు చిన్న సంగతి, చాలాసార్లు చెప్పుంటాను నేను, లెట్ మీ రిపీట్. ఏబి మాస్లామన్ గారు, మరణం అంటే మనిషికి ఎంత భయం అంటే చిన్న కుగ్రామం అది, సంగ పెద్ద చనిపోయాడు, పాస్టర్ గారు మిగతా సంఘ పెద్దలు ఉదయం నుంచి అక్కడ కూర్చొని ఉన్నారు, అందరూ బంధువులు అందరు పక్క పక్క గ్రామాల వాళ్ళే గనక సాయంకాలం త్వరగా పెందల కన్నా సమాధి చేద్దామని ఒక్క సంఘ పెద్దని, బాబు నువ్వు కోరి మార్కెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ సమాధి పెట్టలు చేస్తుంటారు, సమాధి పెట్టి కొనుక్కుని లారీలు వేసుకుని బైపాస్లో త్వరగా వచ్చేయి, మళ్ళీ పొద్దుగుంగితే కష్టమైపోతే తీసుకురమ్మన్నాడు.
సరే ఈ సంగపెద్ద వెళ్ళాడు రాజమండ్రికి వచ్చాడు కోరి మార్కెట్ సెంటర్లో పెట్రోల్ బంక్ దగ్గర హైటెక్ బస్ స్టాండ్ దగ్గర కొన్నాడు. కొని లారా చెరువు తీసుకొచ్చి పెట్టాడు. సరే సార్ లారీ లారీ ఆపుతున్నాడు లారీ వాడు. పెట్టి చూపెడుతుంటే ఒకే ఒక లాగు లాగిస్తుంది. సాయంకాలం 4 అయిపోయింది. మాస్టర్ గారు కోప్పడతారేమో ఈ లారీలో లేవు ఆపట్లేదు ఏంటని భయపడుతున్నాడు సంగపెద్ద. ఓ తాగుబోతు లారీ వాడు ఆపాడు. ఏంటే వేసుకో అదే నన్నేం చేస్తుంది వేసుకోమన్నా. థ్యాంక్ యూ అని చెప్పి సంగపెద్ద సమాధి పెట్టి వెనకేసుకొని దాని మీద కూర్చున్నాడు. కూర్చొని దివాన్ చెరువు దాటింది లారీ. దాటేసరికి సన్నటి జల్లు పడుతుంది వర్షం. ఆ ఊరెళ్ళేలోపు తడిసిపోతావురా బాబా, మరి పరిసిం పట్టిందంటే ఇబ్బంది అవుద్దని ఈ సంగపెద్ద ఆ పెట్టి మొద్దు తీసుకుని అందులో పడుకొని పేడేసుకున్నాడు పడుకున్నాడు. రాజానగరం దగ్గర వలస కూలీలు ఒకరు 4 ఎక్కారు. రాజానగరం దగ్గర ఎక్కిగా సంతోషంగా ఉల్లాసంగా ఎక్కి పెట్టిని చూశారు. పెట్టిని చూసి లారీ చివరికి వెళ్ళిపోయారు. చివరికి వెళ్ళిపోయారు. అనవసరంగా ఈ లారీ యొక్క మాట్లాడుతూ ఉంటారు, మన మాట్లాడుకుంటూ ఉంటారు, మన పెట్టిని చూస్తున్నారు. వర్షం పడతానే ఉంది. కాసేపట్లో వర్షం తగ్గినట్టుగా అనిపిస్తే వీడికి లోపల ఉన్నోడికి తెలిసి ఎవరో ఎక్కినట్టున్నారు మాట్లాడి పడుతుంది. ఈ లోపల ఉన్నోడు ఏమన్నాడు, కొంచెం మెల్లగా మోద్దీసి అబ్బాయి వర్షం తగ్గిందా అన్నాడంట. వీళ్ళు ముందే పెట్టికి ఆమడ దూరంలో ఉన్నారు ఆ లారీలో. ఎప్పుడైతే పెట్టిలో నుంచి స్వరం వినబడిందో ఎగిరి దూకేశారు లారీ. దూకి పొలాల్లో అడ్డం పడి వెళ్తూ ఉన్నారు. ఏబి మాసిలవని గారు అంటారు, కేవలం పెట్టు ఉన్నాయి అంటే మనిషిని ఎంత భయపెడుతుందో ఆఖరి స్టేజ్. ఇప్పుడు నేను ఇంత క్రితం చెప్పినవన్నీ ఒక ఎత్తు. ఏది కీడు వస్తుందేమో అన్న భయం, రెండు విశేషమైన ఒక అద్భుతం గబుక్కని భయం, సంభ్రమాశ్చర్యాలకు గురైనప్పుడు భయం వచ్చేస్తుంది, మూడు శత్రువు తరుముతున్నప్పుడు, 4 ఎవరికి తెలియదులే అనుకున్న విషయాలు 10 మందిలో పబ్లిక్ అయిపోతాయేమోనన్న భయం, 5 సిగ్గు ఎగ్గు లేని పనులు చేసినప్పుడు భయం, 6 లైఫ్ ఎండ్ కడపటి స్థితి వచ్చేసరికి భయం వచ్చేస్తుంది. అందుకే చూడండి కుర్రోళ్ళు నడి వయస్కులు పెద్దగా తీర్థయాత్రలు చేయరు. ఆహా, ఇటు మనోళ్ళైనా క్రైస్తవులైనా క్రైస్తవేతరులనైనా వీళ్ళు వయసులో ఉన్నప్పుడు చేయరు. వయసులో ఏం భక్తిరా యాదవా, లోకంలో ఉన్నవన్నీ అనుభవించేసి రేపో మాపో కాటికి కాలుసాపు అవుతాబుదాం అనుకున్నప్పుడు, పళ్ళు రాలిపోయినప్పుడు, అప్పుడు కదా తాళాలు తీసుకుని దిగునాదా, అప్పుడు సిరిసెమట్లు పట్టేటప్పుడు, అప్పుడు భజనలు చేసేవాళ్ళందరూ ముసలు మొత్తుకోళ్ళే, తీర్థయాత్రలు చేసేవాళ్ళందరూ ముసలు. ఇక తీర్థయాత్రలోనే ఎగిరిపోతాయి కొన్ని టికెట్లు, అటే పోతాయి, లేదా వచ్చాక శాంతం ఎగిరిపోతాయి. ఇస్రాయల్ దేశంలో కూడా చూస్తూ ఉంటాం కదా, అన్నీ రిటైర్డ్ అయిపోయిన టికెట్లే. ఇంకా పోతే అటే పోదాం అనుకుంటారు, లేదా ఓపికని ఇటు వస్తే ఇక్కడికి వచ్చాక బకెట్ తడేయడమే. ఈ అవసాన కాలం వచ్చేసరికి భయం. కొన్ని విషయాలు నేను రాసుకున్నాను ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 2:25, ద్వితీయోపదేశకాండం 2:25, నేడు నేను మీ వలన భయాన్ని మీ వలన వెరపుని ఆకాశము కిందున్న సమస్త దేశముల వాళ్ళకి మీ వలన భయం. మీరు భయపడకూడదు. నోవాహు భూమి మీద ఉన్న ప్రతి జంతువు, ప్రతి జలచరం, ప్రతి ఆకాశ పక్షి, ప్రతి అడవి మృగం
మీకు భయపడతది దాన్ని లోబర్చుకోండి ఏలుబడి చేయండి ఇది దేవుడు చెప్పింది కానీ మనం భయపడుతూ 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 వెళ్తున్నాం ఒక ప్రక్కన శత్రువుల చేతిలో నుంచి మరో ప్రక్కన మనల్ని ద్వేషించిన విరోధుల చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి నిర్భయులమై జీవితకాలమంతా ఆయన సన్నిధిలో పవిత్రంగా నీతిగా భక్తి జీవితాన్ని చేయడానికి ప్రభు మనకు సహాయం చేయుని గాక. ఒక్కొక్కటిగా నేను మీకు తెలియపరుస్తాను. మొదటిది దేవుని కాపుదల. దేవుని కాపుదల మనకుంటే శత్రువులు దాన్ని చూసి భయపడతారు. గాడ్స్ ప్రొటెక్షన్. ఎస్తేరు గ్రంథం 7:6. ఎస్తేరు గ్రంథం 7:6. మా విరోధియు మా పగవాడు వాడి పేరు నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే టెర్రరిస్ట్ అని పెట్టుకున్నా వాడి పేరు ఇక్కడ. హామాన్ వాజ్ టెర్రరైజింగ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల్ని భయపెడుతూ బెదిరిస్తూ సాధిస్తూ శోధిస్తూ అడ్డమైన చట్టాలన్నీ తీసుకొచ్చి చేతగానివాడు అడ్డమైన చట్టాలన్నీ తీసుకొచ్చి అడ్డగోలుగా పరిపాలించే రాజ్యములు ఈ హామాన్ అనే ఒకడు టెర్రరైజింగ్ దేవుని ప్రజల్ని భయభ్రాంతులుగా చేస్తున్నారు. మరలా చదువుతారా మాటలు? మా విరోధియగు మాకు విరోధి, మాకు పగస్తుడు, మమ్మల్ని ద్వేషిస్తాడు. క్రైస్తవులు అంటే వాడికి అస్సలు, వాడు టెర్రరిస్ట్ వాడు. దేవుని ప్రజలు పొలైట్గా, దేవుని ప్రజలు సాత్వికంగా గొడవలు జగనాలు కొట్లాట్లు వద్దనుకొని ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళిపోదాం అనుకుంటా ఉంటే వీళ్ళు కావాలని విరోధంగా ద్వేషించడం, హేళన చేయడం, అసహించుకోవడం. 9:3. మర్దకైని గూర్చిన భయం. మర్దకై ఎవరు? దేవుని బిడ్డ. మొదట హామాన్ అనేవాడు దేవుని ప్రజలు భయపెడుతూ బెదిరిస్తూ చుక్కలు చూపెడుతున్నాడు. కానీ దేవుని వాక్యం ఏమనింది? నేడు నేను నీ వలన వెరపు నీ భయాన్ని అందరికీ కలుగు చేస్తాను. నిన్ను చూసి భయపడాలి ప్రజలు. 8:17. రాజు చేసిన తీర్మానము ఎందుకు? ఒకప్పుడు భయపడ్డారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. 3:6. మర్దకై ప్రాణం మాత్రము తీయుట ఆఫ్ట్రల్ వాణ్ణి లేపేయుడు నాకు పెద్ద లెక్క కాదు రోయ్. 15:15. రాజు ఆజ్ఞ చేత త్వరపెట్టబడి ఆ ఆజ్ఞ శోషణ కోటల కేంద్రంలో ఇవ్వబడింది. దాన్ని విని పట్టణం అంతా కలత చెందింది. పట్టణం అంతా కలవరపడతా ఉంటుంది. వీళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారట? సమయం అది. 5:14. అతని భార్య అయిన జరేషు
ఇది పెద్ద ముఠ 50 మోరల ఎత్తు కలిగిన ఒక ఉరికొయ్య చేయించి ఒకప్పుడు హామాను భార్య భర్తకి చెప్పింది. వినండి వినండి, కొన్ని విషయాలు మీరు వినాలి. కొన్ని విషయాల్లో భర్తతో మీరు ఏకీభవించకపోయినా పర్లేదు, ఏకీభవించకూడదు కూడాను. న్యూట్రల్గా మీరు నిలిచిపోయినా పర్వాలేదు, కానీ పూర్తి స్థాయిలో మొగ్గు చూపకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు, బలపరచకూడదు, ధృవీకరించకూడదు దాన్ని అని నేను చెప్తూనే ఉన్నానండి మా ఆయనకి. నా మాట ఎక్కడ వింటాడండి? వినకపోతే మీ పాటికి మౌనంగా ఉండడం, దానికి సమ్మతించకూడదు, ప్రోత్సహించకూడదు పొరపాటున. ఒకప్పుడు ఈ హామాను భార్య ఏం చెప్పింది? ఏమండి వాళ్ళు యూదులైతే వాళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అండి బాబా, వద్దు బాబా, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళతో మనకి ఎందుకండి? ఈ మాట మీదే స్టాండ్ బై అయ్యుండాలి ఆవిడ, ఈ మాట మీదే స్థిరంగా నిలబడాలి ఆవిడ, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులన్నా ఆ మాట మీదే ఉండాలి. వాడు ఆఫీసరే కావచ్చు, వాడు పురింగే కావచ్చు, కొన్నాళ్ళ తర్వాత మాట మార్చుకొని భర్త అడుగు జాడలు అనకపోతే ఎట్లమ్మా, ఆ నరకానికి పోతే నువ్వు పోతావా? ఇక్కడున్నంత వరకే భార్య భర్త ఈ రాగాలు బంధాలు అనురాగాలు మమకారాలు ఉప్పు కారాలు గొడ్డు కారాలు, అక్కడికి వెళ్ళేటప్పుడు కుదరదు. ఎవరి కాళ్ళు ఏమన్నా తీరం అక్కడికి వెళ్ళాక. ఒకప్పుడు భర్తతో విభేదించిన ఈ మనిషి ఇంటి సభ్యులు ఆడుతూ ఏకమైపోయారు. ఒకప్పుడు మీకు విషయాలు తెలుసు కదా, నేననేది ఏంటంటే సమాజాన్ని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ రాసుకున్నది ఏంటంటే దేవుని బిడ్డల్ని ఉత్తరాల ద్వారా, ఉత్తరాలంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ జీవో గవర్నమెంట్ ఆర్డర్స్, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా బెదిరించడం, శాసనాలు చట్టాలు రూపించడం, దానికి మత ఉన్మాదులు అందరూ ఐకమత్యంగా ఓటింగ్ వేయడం, ఎంతవరకు సమంజసం అది? ఇంకో మాట కూడా రాసుకుందా, కేవలం మాటల ద్వారా ఉత్తర్వుల ద్వారా మాత్రమే కాదు, స్థిరమైన పక్కా ప్రణాళిక అదేంటది 12వ నెల 13వ తేదీన అవుట్, పక్కా ప్రణాళిక. 12వ నెల ఆధార్ మాసం అని 12 సంథింగ్ 13 అంటే అంత పక్కా ప్రణాళికతో ఉన్నారు మత ఉన్మాదులు దేవుని బిడ్డల్ని సంఘాలని ప్రజల్ని భయపెడుతూ. నా దేవుని ప్రిల్లారా, నేను ఇక్కడ మాట రాసుకున్నాను, భయాన్ని విశ్వాసముగా మార్చుకున్నారు వాళ్ళు, భయాన్ని జయముగా మార్చుకున్నారు, భయాన్ని విశ్వాసముగా మార్చుకున్నారు, అదే భయాన్ని జయముగా మార్చుకున్నారు. హల్లెలూయా, ఆ విశ్వాసముతోనే వాళ్ళు జయించారు. దేవునికి మహిమ కలుగును గాక. కోట్ల మంది ఉండొచ్చు, 127 సంస్థానాల్లో అందరు వాళ్లే కావచ్చు, 120 మందే దేవుని బిడ్డలు కావచ్చు, 120 మంది ముందు 130 కోట్లు బలాదురేస్తున్నాములో. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని శక్తులు మాటల ద్వారా జీవాల ద్వారా దేవుని ప్రజలు భయపెడుతూ ఎట్లాగైనా సరే ఉద్యోగాల్లో కడతా ఉండే సర్టిఫికేట్ ఏం తెచ్చారు మీరు? సర్టిఫికేట్ ఏంటంట? ఏ సర్టిఫికేట్ మీద ఉద్యోగం వచ్చింది? ఏ సర్టిఫికేట్ మీద మంత్రి పదవి వచ్చింది? పెద్ద రాద్ధాంతాలు, చేతగాని పనులు. భయపడాల్సిన అక్కర్లేదు. జయించిన జయ వీరుడైన యేసయ్య మనకు తోడై మన ముందు నడుస్తూ ఉండగా మనం ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? నాకు బాగా నచ్చింది, మర్దకైని గూర్చిన భయం, దేవుని బిడ్డలను గూర్చిన భయం వాళ్ళకు కలిగినందువల్ల అనేకులు
యూదుల యొక్క మతాన్ని అవలంబించారట. యేసు నామములో దేవుని రాజ్యం విస్తరింపబడును గాక. ఈ మాత్రం భయం ఉండాలి యేసు నామము. రెండో మాట, ఒకటి గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని కాపుదల ఏ కుటుంబానికైతే ఏ వ్యక్తికైతే ఉంటుందో వాళ్ళు భయపడాల్సిన అక్కర్లేదు. రెండో మాట, మార్కు సువార్త 6:20, మార్కు సువార్త 6:20. రెండోది ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ లైఫ్. మొదటిది ప్రొటెక్షన్, రెండోది ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ లైఫ్. ఎవరైతే పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తారో వాళ్ళు భయపడాల్సిన అక్కర్లేదు. మార్క్ 6:20. ఎందుకు పగ బాప్తిస్మిచ్చి యోహానుకి హేరోదియా, హేరోదు రాజు వాళ్ళ వదిన తలల పైకెత్తండి. హేరోదు పేరేంటి? హేరోదే చెప్పరే, మన కొత్తగా ఏమన్నా పెడతామా? హేరోదు పేరేమిటి? ఈవిడ పేరు హేరోదియా. మనకు కూడా కొన్ని సందర్భాల్లో మగ ఆడ తెలియట్లే మధ్య. ఎవర్రా వచ్చింది? ప్రసన్న. ప్రసన్న వాడెందుకు వచ్చాడరా? వాడు కాదన్నా, ప్రసన్న అక్కనా. అవునా? అంటే ఇది మా జంట అట్లా, తప్పేం కాదు. దైవ ప్రసన్నత మంచి పేరే. హేరోదు వాడు వదిన పేరు. కొంతమందికి కన్ఫ్యూషన్, తెలియక ఎవరేంటో తెలియక. హేరోదు వాడు వదిన పేరు. హేరోదు వాళ్ళ అన్న పేరు ఫిలిప్. ఈ వదినమ్మ ఎవరి మీద పగబట్టింది? బాప్తిస్మిచ్చి ఆయనకి నీకేంటమ్మ గొడవ? ఆయనే సేవ చేసుకున్నాడు, ఆయనకి నీకేంటి గొడవ? బాప్తిస్మిచ్చి యోహాను గద్దించాడు, హెచ్చరించాడు. అన్న భార్యతో ఏమిటానికి అక్రమ సంబంధం? అన్న భార్యతో అక్రమ సంబంధం ఏమిట్రా నువ్వు? హేరోదు మానుకో అని హెచ్చరించాడు. ఈ హేరోదు వెళ్ళి ఆవిడతో చెప్పాడు. ఏమని? మన సంగతి బాప్తిస్మ నుంచి వ్యవహారానికి తెలిసిపోయింది. ప్రసంగంలో తిట్టేస్తున్నాడు, ప్రసంగం కాదు. ఇక ఆవిడ పగబట్టింది, ఎలాగైనా సరే వాడిని మా గాడ్. పేపర్లో కొన్ని విషయాలు చదువుతూ ఉంటే ఆశ్చర్యం. 6 సంవత్సరాల కన్న కొడుకు 3 సంవత్సరాల కన్న కూతురు అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందని చెప్పి తల్లే చంపేసింది వాళ్ళిద్దరిని. 9 మాసాలు మోసి రక్తాన్ని పంచి పేగు తెంచి కరిందే ఆ తల్లి. ఇంకొకటి అక్రమ సంబంధం పెట్టుకుందంట, పిల్లలు పద్దాక విసిగిస్తున్నారని 3 సంవత్సరాల కూతుర్ని 6 సంవత్సరాల కొడుకుని ఎత్తిబాయిలో వేసింది. ఎందుకు పగ? ఆళ్ళ మీద ఏంటి నీకు పగ? హేరోదిగా పగబట్టింది. గాని అంటే అక్కడ 6 అడుగు గూని ఉంటుంది. గాని అంటే అక్కడ పెద్ద మ్యాటర్ ఉంటుంది. గాని ఎందుకు? అదే అనేది. అందుకు ఎందుకు చదువు. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడైన మనిషి అని హేరోదు. తెలుగు బైబిల్లో ఎట్లా హేరోదు ఎరిగి అండి? రాజుగారు మీరు ఎప్పుడు అంతఃపురంలోనే ఉంటారు కదా. బాప్తిస్మిచ్చి యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడని మీకు ఎలా తెలుసండి?
అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఒక మాట ఉంటుంది మరి నేను రాసుకున్నాను లేదు నీతిమంతుడును పరిశుద్ధుడుని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని అక్కడ ఎరిగి అనే చోట అబ్జర్వ్డ్ యా పర్ఫెక్ట్ అబ్జర్వ్డ్ నిఘా వేరే తలపైకెత్తను హేరోదు కొంతమందిని ఏర్పాటు చేశాడు బాబు హోసనా ఎలీషా రత్నం నెహమ్యా మీరందరూ ఆ బాప్తిస్మ్ ఇచ్చి యోహాను సంగతి నాకు 2 డేస్లో నాకు ఫుల్ రిపోర్ట్ కావాలి అతని గురించి ఇక వీళ్ళు 5గురు నిఘా అబ్జర్వ్ మారు విషయాల్లో బాప్తిస్మ్ ఇచ్చి యోహాన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఫాలో అవుతూ ఉన్నారు యోహాన్ ఏం చేస్తుంటాడు యోహాన్ ఏం తింటున్నాడు యోహాన్ ఎక్కడ పడుకుంటున్నాడు యోహాన్ ఏం ప్రసంగం చేస్తున్నాడు యోహాన్ ఏంటి మొత్తం చూసి ఒక్క వారం రోజుల పాటు వీళ్ళందరూ అబ్జర్వ్ నిఘా విజిలెన్స్ రాత్రి మగళ్ళు నిఘా పెట్టి రిపోర్ట్ ఇచ్చారు సార్ అతను నీతిమంతుడు సార్ సార్ అతను పరిశుద్ధుడు సార్ అవునా అమ్మా తొందరపడి చంపేయలేదురా బాబా అని అప్పటి నుంచి ఏం చేశాడు అతన్ని చంపక స్తోత్రం చెప్పండి గట్టిగా బాప్తిస్మిచ్చి యోహానుకు భయపడి అతనిని కాపాడుచూ వచ్చిన స్తోత్రం చెప్పండి గట్టిగా నీవు నీతిమంతుడు అయితే నీవు నీతిమంతురాలువి పరిశుద్ధుడివి పవిత్రుడివి యథార్థ హృదయం కలిగిన వాళ్ళం అయితే మనతో ఎవరక్కర లేదు దేవుడే కాపాడుతాడు మనల్ని అంతే గాడ్స్ ప్రొటెక్షన్ లేక మన పర్ఫెక్షన్ పరిశుద్ధులని పౌలు అంటారు నాతో ఎవ్వరు లేరు నేను ఒక్కనే సింహాల నోటు నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు నేను ఇక్కడ ఒక మాట రాసుకుని ఏంటంటే యోహాన్తో పాటు వాళ్ళ అన్నదమ్ములు లేరు యోహానికి బాడీగార్డు లేరు అంటే బాడీగార్డు పెట్టుకుంటే తప్ప పాస్టర్ గారు అని అడిగారు నేను తప్పని చెప్పను ఎందుకంటే కొంతమంది దైవజనులు ఆ బౌన్సర్స్ని బాడీగార్డ్ని పెట్టుకుంటున్నారు తప్పు అని నేను అన్ను ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళకున్న పెద్దరికాన్ని బట్టి వాళ్ళు పెట్టుకున్నారు లెట్ ఇట్ బి మనకు అనవసరం వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆ దేవుని మీద ఆధారపడట్లేదు వాళ్ళు మనుషుల మీద ఆధారపడుతున్నారు అని అడిగితే ఒకరేమన్నారు తెలుసా సరే బ్రదర్ మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా నమ్ముతానండి బ్రదర్ మీరు పూర్తిగా దేవుణ్ణి నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు దేవుడు కాపాడుతాడు కాపాడతాడు అలాగైతే ఒక పనిచేయండి మీ రూమ్ లాక్ చేయకుండా మీ రూమ్ లాక్ చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోండి మరి ఎందుకు పద్దాకర లాక్ చేసుకుంటున్నారు ఇంటికి తలుపెందుకు వేసుకుంటున్నావు తాలపు కప్పెందుకు వేస్తున్నావు ఒక్క లివర్ అంటే సరిపోద్దు 4-5 లివర్లు ఎందుకు వేస్తాం ఎందుకు వేస్తాం దేవుడిని నమ్మకేగా దేవుడే కాపాడుకుంటాడు తీ బార్లాగా తీసిపెట్టి వెళ్ళొచ్చు కదా అని అన్నారు వాళ్ళు నిజం వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న థ్రెట్ బేబీ బాప్తిస్మ్ ఇచ్చి యోహానుతో ఎప్పుడు 10 మంది లేరు ఒక్కడే తోలుదట్టి కట్టుకుంటాడు ఒక్కడే పాటలు పాడు బాప్తిసాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు కాపాడేవాళ్ళు ఒక్కరు లేరు కానీ అతని నీతి అతని యథార్థత అతని పవిత్రతే అతన్ని కాపా ఏ శత్రువుతో అది ఇప్పుడు ఫరో అనుకుంటే కొరడ దెబ్బలు కొదవే ఉందండి ఇప్పుడు ఇప్పుడు బాప్తిస్మ్ ఇచ్చి యోహాన్ తిట్టింది ఒక ఒక కూలోడ్నో ఒక 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 సోల్జర్ని కాదు హేరోదు హేరోదు అక్రమ సంబంధాన్ని మానుకో ఆడనే తిట్టింది ఇక ఆడు తలంచుకుంటే కోర్టే దెబ్బ చచ్చిపోతాడు బాప్తిస్మ్ ఇచ్చి యోహాన్ ఆ వ్యక్తే కాపాడుతూ ఉన్నాడు ఆ శత్రువే కాపాడుతూ ఉన్నాడు ఎందుకంటే తిని పరిశుద్ధుడు నీతివంతుడని తెలుసు దేవునికి మహిమ కలుగును గాక లోకము సమాజం ఎట్లుంటుందంటే సమాజం ఎలా ఉంటుందంటే
మనం ఎంత నీతిగా ఎంత భక్తిగా ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనలో నలుసుందేమో 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 కావాలని ఏదో ఒక నలుసు ఏదో ఒక నల్లటి మచ్చ మన మీద చూపెట్టాలని కంకణం కట్టుకొని ఉంటది లోకం మనం ఎంత పవిత్రంగా భక్తిగా బ్రతుకుతాం అందుకే వాక్యం అంటుంది దేవునికి భయపడు వారలారా దేవునికి భయపడు వారలారా మనుషులు పెట్టు నిందకి దూషణ మాటలకు మీరు భయపడక ఎందుకు భయపడతాం మనం అరే ఎంత భక్తిగా ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నా మన మీద నిందలేస్తున్నారా ఏంటని మనం భయపడిపోతూ ఉంటాం కానీ ఒకటి మాత్రం వాస్తవం నీతిమంతుడు సింహము వలే చెప్పాలి నీతిమంతుడు సింహము వలే ఆ మధ్య ఒకసారి చెప్పాను బాప్తిస్మిచ్చి యోహాను నీతిమంతుడును అతనికి ఆ పరిశుద్ధమైన జీవితం లేక నీతి పవిత్రత ఎట్లా అబ్బిందంటే అతని ఆహారపు అలవాట్లు సరదాగా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆహారపు అలవాట్లు అని ఏమేమి తింటాడు అతను తేనె మిడత తేనె మిడుత క్రమశిక్షణకి మార్పు మిడుత క్రమశిక్షణకి మారు పేరు తేనె తీయగా ఉంటుంది పవిత్రతను సూచిస్తుంది ఎందుకంటే కొండ బండలోని తేనెను అతనికి నేను జుర్రిస్తానంత ద్వితీయోపదేశకంలో అతని యొక్క ఆహారపు అలవాట్లే అతని పవిత్ర జీవితం నేను అక్షరానుసారంగా చెప్పట్లేదు అలాగని యేసన్ గారికి ఎవరో చెప్పారంట యేసన్ గారు నువ్వు పెళ్ళి పేరెంట్లు లేనోడు కదా ఉప్పు కారాలు తింటే నీలో రాగద్వేషాలు వచ్చేస్తాయి ఉప్పు కారాలు తిన్నావంటే నీకు లోకం మీద ఆశ వచ్చేస్తుంది అందుకని నువ్వు బ్రహ్మచారి గనక అస్సలు ఉప్పు కారం లేకుండా అస్సలు కూరలే తినకుండా నీళ్లు పోసుకొని తిరు మజ్జిగ వేసుకొని తిరు అస్సలు ఉండలేకపోతే అప్పుడప్పుడు కొంచెం పెరిగేసుకో లేకపోతే మొత్తం మంచినీళ్ళతో తినమన్నారంట స్టార్టింగ్లో ఆయనకు కూడా నచ్చిందంట నిజమే కదా లోకంలో ఉన్నాం గమనే లోకాశలు వచ్చేస్తాయేమో ఆ ఉప్పు కారం తినకుండా ఉంటే మంచిదేనని అని చెప్పి నీళ్లు పోసుకొని తిన్నాడంట వారం తర్వాత పరిస్థితి ఎట్లయిపోయిందంటే కిర్కిర్ 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 అంటుందంట ఏంట్రా కిర్కిర్ అని ఆయన నడుస్తూ ఉంటే కిర్కిర్ కిర్కిర్ అని నేనేమన్నా చిన్నపిల్లలు చెప్పు చిన్నపిల్లల బూట్లు ఉంటాయి బూట్లు కింద ఆ పీపీ పెట్టుంటారు పేమ్ పేమ్ అట్లాంటి చెప్పులు ఏమన్నా వేసుకున్నారని చూస్తే అది కాదు కిర్కిర్ 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 చెయ్యి అయితే కిర్ర అంటారా ఏంట్రా అని చూస్తే ఇంకేముంది ఈ ఎముకకి ఎముక మధ్యలో గుజ్జంతా అరిగిపోయిందంట గుజ్జు అరిగిపోయింది ఇక చెయ్యి అట్ట ఎత్తుతుంటే పటపటపట కిరకిర కిరకిరకిర అంట సైకిళ్ళు ఉన్నాయా సైకిల్ సైకిల్ చైన్ ఉందా గ్రీజ్ ఎందుకు వేస్తావు గ్రీజ్ వేస్తే స్మూత్గా వెళ్ళిపోద్ది గ్రీజ్ లేదనుకో కిర్ర కిర్ర కిరకిర 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 అంట ఇక యేసన గారికి ఎముకల్లో ఉన్న గ్రీజ్ అంతా అయిపోయింది ఉప్పు కారం అన్నీ తింటే కదా గ్రీజ్ పట్టేది ఇక ఆ తెక్కలు చెప్పిన మాటని నువ్వు లోకం ఆహారపు అలవాట్లు నేననేది జస్ట్ భౌతికమైన ఆహారం కాదు కానీ మన స్నేహం మన సహవాసం మన ఐక్యత ఎవరితో అయితే కలిసి ఉంటామో అవి అబ్బుతాయి ఆరు నెలలు సహవాసం చేస్తే చెప్పండి 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 ఆరు నెలలు సహవాసం చేస్తే అక్కర్లే ఇప్పుడు మూడు వారాలే ఆరు నెలల సహవాసం అనేది భూమి పుట్టినప్పటి మాట ఇప్పుడు మానసిక వైద్య నిపుణులు చెప్పే మాట ఏమిటంటే 21 రోజు ఎవరైనా ఒకరితో సహవాసం చేస్తే 21 రోజు పూర్తి స్థాయిలో అన్ని అలవాట్లు అబ్బుతాయట 21 రోజు జాగ్రత్త 20 రోజుల తర్వాత కట్టి పెట్టుకుంటా ఉండండి మూడో మాట గాడ్స్ ప్రిజర్వేషన్ గాడ్స్ ప్రిజర్వేషన్ ఇందాక చెప్పాను ప్రొటెక్షన్ అని
ఇదొచ్చి భద్రపరచడం భద్రపరచడం. ఫ్రిడ్జ్ ఉంది మన దగ్గర, ఫ్రిడ్జ్ దేనికది? ఫ్రిడ్జ్ ఎందుకు? సరుకులు చెడిపోకుండా పాడైపోకుండా. ఆదికాండం 45:3 అతని సముఖమందు తొందరపడి భయపడిపోతున్నారు. వాస్తవంగా 10 మంది అన్నలు నీళ్లు లేని గోతులు వేసి అక్కడే వాడు అల్లాడిపోయి చచ్చిపోతాడేమో అనుకున్నారు. ఆ తర్వాత యోసేపుని బయటికి తీసి మిద్యానీయులు వెళుతుంటే వాళ్ళకి అమ్మేశారు. అప్పటి నుంచి తండ్రికి ఏం చెప్పారంటే చచ్చిపోయాడు, తండ్రికేమో చచ్చిపోయాడు అని చెప్పారు. కానీ వీళ్ళ 10 మంది మనసులో మాత్రం, ఈ 10 మంది మనసులో మాత్రం ఏదో ఒక దేశంలో కూలీనాలి చేసుకుంటూ, వెట్టి చాకరి చేసుకుంటూ, పాచపని చేసుకుంటూ ఎక్కడో ఒక దగ్గర బ్రతుకుంటాడు. ఈ జన్మలో మరలా వాడిని మనం చూడము. ఇది వీళ్ళ నిర్ణయం. రెండో చెప్తాను వినండి. ఇప్పుడు యోసేపును చూసి 10 మంది అన్నలు గడగడ గడగడగ భయపడిపోతున్నారు. ఒక్క 20 ఏళ్ల క్రితం ఈ 10 మంది అన్నల్ని చూసి యోసేపు గడగడ గడగడ ఇద్దట్లో జ్వరం వచ్చేసింది యోసేపుకి. వాళ్ళ అన్నోళ్ళ ముందు కనబడాలంటే భయం వేసిపోయేది. కనబడితే ఏయ్ అన్న, నేను ఏం చేశారన్న? కలలు కానీ మేము నీ ఎదురు సాగిలి పడ్డాం ఏయ్ అని. ఒకప్పుడు ఆ 10 మంది అన్నలను చూసి యోసేపు భయపడేవాడు. కాలం అన్ని రోజులు ఒకేలా ఉంటాయా చెప్పండి? ఏండి, అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? ఒకప్పుడు ఏ మనుషులైతే మనల్ని బెదిరించి భయపెట్టి కంటి మీద కునుకు లేకుండా, నిలకడగా నిద్రపోనివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, నిద్రలేని రాత్రులు ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరాలు ఏ వ్యక్తుల్ని అయితే చూసి, ఏ పరిస్థితుల్ని అయితే చూసి భయపడ్డామో వాళ్ళందరూ ఇప్పుడు మనల్ని చూసి భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కొంతకాలం దేవుడు యోసేపుని భద్రపరిచి పెట్టాడు. ఇంకో మాట కూడా రాసుకున్నాను ఇక్కడ, మంచి మాట. 10 మంది అన్నలు కలిసి యోసేపుని శక్తిహీనునిగా, అసమర్థునిగా, చేతగాని వానిగా తృణీకరించారు. యోసేపుని అసమర్థుడిగా, శక్తిహీనుడిగా, దేనికి పనికిరానుడిగా, పాచి పనికి తప్ప ఇక వీడు దేనికి పనికిరాడు అన్నట్లుగా చేసి అమ్మేశారు. ఏ వ్యక్తినైతే చేతగానోడు, పనికి మాలినోడు, పాచి పనికి తప్ప వేరొక దానికి వీడు పనికిరాడని తోసేశారో ఆ యోసేపే వీళ్ళకి పట్టెడు మెతుకులు పెట్టేటట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇడా ఏ చేతగానోడు రా, శక్తిహీనుడు రా వీడు. యోసేపు అంటారు, అనలారా, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని పేదరికం అంటే ఏమిటో తెలియకుండా నేను పోషిస్తాను రా. ఆకలంటే ఏమిటో తెలియకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను. విశ్వసించండి. ఒకప్పుడు ఎవరైతే మనల్ని చేతగానోళ్ళు, ఆడే మన మోచేతి నీళ్ళు తాగి బతకలాడే అని అనుకున్నారో వాళ్ళన్ని కుటుంబాల్ని మీరు పోషించేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆదికాండం 50 అధ్యాయం
ఆదికాండం 50:15-21 యోసేపు సహోదరులు ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి అని మీరు అనుకుంటున్నారా? 18వ వాక్యం భయపడకండి అన్నా, అనా భయపడకండి అన్నా. నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? చిచ్చి ఏంటి అట్లా అంటారు? 21 నేను మిమ్మల్ని ఏవి పెత్తరకమండి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండంటే ఇదే. మరి నేను మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని పిల్లల తరతరాలు పోషిస్తానన్నయ్య. అంటే మేము నిన్ను శక్తిహీనుడిగా పాచి పరికి కూడా పనికి రాకుండా అమ్మేశాం కదా, సంతల గొడ్లు అమ్మినట్టు అమ్మేశాం కదా. లెట్ ఇట్ బి, మర్చిపోండి అవన్నీ, భయపడి మాకండి అని వారిని ఆదరించాడట. ప్రిల్లరా, ఇలాంటి అద్భుతం జరిగినప్పుడు మనం కూడా ఇట్లాగే ట్రీట్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మొదలుకొని ధైర్యంగా కొన్ని వాక్యాలు చదివిస్తాను. యెషయా గ్రంథం 59:19 పడమటి దిక్కున ఉన్నవాళ్ళు ఇంకెప్పుడు వాడు భయపడేదే? పడమటి దిక్కు ఇదేగా, ఇదేరా చూస్తున్నారా? అందరూ పడమటి దిక్కున ఉన్నవాడు భయపడతాడు. వస్తే వచ్చేళ్ళు అని భయపెట్టి ఏదో ఒకటి చేస్తే మా గొప్ప గారు అదే గొప్ప సంతోషం. స్తోత్రం చెప్పండి. తూర్పు పడవరాళ్ళకే కోటికు ఇటు రోడ్డు ఇచ్చాడు దేవుడు మనకు. సరే దీన్ని చూద్దాం, ఇది వచ్చే వారం రాత్రి చూద్దాం ఏటి సంగతి. ఉత్తర దిక్కులో ఎవడో ఉన్నాడే చూద్దాం వాక్యూలు ఎక్కడన్నా. యెషయా గ్రంథం 54:4 భయపడకండి, మీరు సిగ్గుపడక్కర్లేదు, మీరు అవమానాన్ని తలంచద్దు, మీరు లజ్జపడక్కర్లేదు. నీ బాల్యకాలమందు సిగ్గుని మర్చిపోతావు, నీ వైధవ్యపు నిందని నిన్ను సృష్టించిన వాడే నీకు అన్ని వయస్సులు వచ్చేసాయి అక్కడ. బాల్యము, యవన కాలపు, వైధవ్యము, ఇట్లా అన్నీ వచ్చేసాయి. జీవితకాలం అంతా మనం భయపడనక్కర్ లేకుండా నీతిగాను పరిశుద్ధముగాను ఆయనను సేవించినట్లు ఆయన మనకి రక్షణ కలుగు చేసి ఉన్నాడు. ప్రిల్లర, ప్రారంభంలో 6 రకాల భయాల గురించి మీకు చెప్పాను. దావీదు అంటారు, నాకు భయాన్ని పుట్టిస్తున్న అవమానాన్ని, నాకు భయాన్ని పుట్టిస్తూ ఉన్న అవమానాన్ని ఒకవేళ మీ దైనందిన జీవితంలో మోషేలాగా భయాన్ని పుట్టిస్తున్న అవమానాలు ఏమైనా ఉన్నాయేమో దేవునితో చెప్పండి. కొట్టివేయండి అయ్యా. ఏదైతే మనం విశ్వసించి ప్రార్థన చేస్తామో ఆ దిశగా మనం దేవుడు కొట్టివేసి ధైర్యం కలిగిన ఆత్మతో ప్రభు మనల్ని నింపి మొక్కువోని ధైర్యంతో ఈ ఆత్మీయ యాత్రలో ఓపిగ్గా పరిగెట్టడానికి ప్రభు సహాయం చేయునిగాక.